నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వాకం నేటితో పాత వైన్స్లు ముగియడంతో మందు కొరత ఉంటుందనే నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపేవారు ఖానాపూర్ నుండి లిక్కర్ బాటిల్స్ తరలిస్తుండగా బైక్ మీద పడిపోయిన లిక్కర్ డబ్బాను సంచిలో పెడుతున్న బెల్ట్ షాప్ యజమాని రేపటి నుండి వైన్స్లు కొత్త వారికి కేటాయించడం జరుగుతుందని మిగిలిన మందును బెల్ట్ షాపులకు తరలిస్తుండగా లిక్కర్ బాటిల్ కింద పడడంతో చూసిన జనం అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని జనం అంటున్నారు। లింగాపురం सूर्यापेट जिला तुंगतुर्ति मंडलंलो इटीवल विद्युत शाक्तो मृति चेंदिन रेक्कल सुरेश कुटुंबानिकी न्यायं चेयालनी डिमांड चेस्तू मृतुडि कुटुंब सभ्युलु मंगळवारं मंडल केंद्रंलोनी सब स्टेशन मुंदु धर्ना निर्वहिंचारु। विद्युत उद्योगुल निर्लक्ष्यं वलने रेक्कल सुरेश विद्युत शाक्तो प्राणालु विडिचाडनी वेंपटि ग्रामानिकी चेंदिन इतनु गोडितंड दग्गर करंट स्तंभं एक्की रिपेर चेस्तुंडगा विद्युत अधिकारुलु निर्लक्ष्यं वहिंची करंट वेयडंतो विद्युत शाक् तगिलि मरणिंचाडनी आरोपिंचारु। मृतुडिकी भार्य कुमारुडु उन्नारनी భార్య ప్రెగ్నెన్సీతో ఉందని వీరికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జ్ఞాన సుందర్ స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మనుషులు చనిపోతా ఉంటే ఈ కరెంట్ మంత్రికి విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాం, ఈ కరెంట్ మంత్రికి సోయి లేదని అడుగుతా ఉన్నా, అదే విధంగా ఎలక్ట్రికల్ ట్రీ ఎంటకలు బీక్తుండని అడుగుతున్నా, ఎన్నోసార్లు చెప్పాం। ఈ రకంగా జరుగుతా ఉంది। లైన్ పోలెక్కలేని లైన్ మ్యాన్కు ఉద్యోగం ఎందుకు ఆయన అంటున్నా, పోలెక్కలేని లైన్ మ్యాన్కు ఉద్యోగం ఎందుకు అంటున్నా। ఈ కార్మికులు లేబర్ను తీసుకుపోయి అతనికి నెలకు 44,000 రూపాయలు అంటే జీతం ఎంత దోపిడే। మున్సిపాలిటీ ఊడ్చటోళ్ళకే 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు। ఈ బాబు లేబర్గా పనిచేస్తున్నందుకు 4,000 రూపాయలు లైన్మెన్ వెంకటేశ్వర్లు జీతం పెట్టుకుండాయా, ఇది ఎంత దుర్మార్గమే। అదేవిధంగా లేబర్ ఈ రకంగా చనిపోతున్నారని చెప్పి రిటర్న్లో పత్రికాముఖంగా ఎన్నోసార్లు చెప్పాం। లేబర్ కు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ కు, ఏం బుద్ధిందా ఈ ఏడీకి బుద్ధిందని అడుగుతున్నా। అరే బాబు ఇన్సూరెన్స్ ఇలా పిల్లవానికి ప్రమాదం అయింది, ఇన్సూరెన్స్ ఉంటే డబ్బు వచ్చేది కదా, లేబర్ ఇన్సూరెన్స్ చదువురాని పిల్లవాడు ఈ నరేష్ అతనికి ఇన్సూరెన్స్ చేసుకోరా బాబు అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని। అంతేకాకుండా లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బాలరాజు కూడా ఎల్సీ ఇచ్చినప్పుడు ఎల్సీ ఇచ్చి ఎవరైతే అక్కడికి పంపుతున్నామో అతనేమంటే ఒక మనిషిని పంపిస్తే ఆ కింద ఒక మనిషి ఉంటే పైన పనిచేసేవాడు పనిచేస్తూ ఉంటాడు, కానీ ఎల్సీ ఇచ్చినోడు ఆ పిల్లవాడిని ఒక్కని డిపార్ట్మెంట్ ఉద్యోగ ఒక సాయం లేకుండా పిల్లగాడు పోయి ఆ లైన్ ఎట్ట బాగు చేస్తాడా। ఆ పిల్లడు సమయం యొక్క కరెంట్ సప్లై అయింది మరణించిండు, దీనికి ఎవడ బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈ మంత్రిని శాసనసభ్యుని అడుగుతా ఉన్నా నేను ఒకటే మాట। హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపు తప్పి ఓ స్విఫ్ట్ కార్ డివైడర్ను ఢీకొట్టింది। స్వల్ప గాయాలతో మహిళ కారులో నుండి దిగకుండా నానా హంగామా సృష్టించింది। పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను పోలీస్ స్టేషన్ తరలించి ఆసుపత్రికి తరలిస్తున్నారు। మహిళ మద్యమత్తులో ఉందా లేక మతిస్థిమితం కోల్పోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। उनको स्टीयरिंग राइट टर्न करो बोलो जी। कितना कुछ है तो आप भयानक क्रिएट कर रहा है जी। थोड़ा मॉडल సీఎం కేసీఆర్ అయినా ధాన్యం కొనుగోలులో న్యాయం చేస్తారని తెలంగాణ సమాజం ఆశించిందని కేంద్రం విఫలమైనప్పుడు కనీసం కేసీఆర్ అయినా రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు। కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు। కేసీఆర్ చచ్చడో వరి కొనుడో తేలాలన్నారు। మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు। వరి పండించిన రైతులు పంటను అమ్ముకోలేక ప్రాణాలు వదులుతున్నారన్నారు। ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు। ఆ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రైతు చట్టాల రద్దుపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభను అడ్డుకున్నారని ఆరోపించారు। జవాబు చెప్పాల్సి వస్తది। ఆ రైతుల ప్రాణాలకు వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే దాని మీద చర్చ జరుగుతుంది। చట్టాలు తెచ్చినందుకు దేశ ప్రజలు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోడీ గారు 750 మంది రైతుల చావులకు కూడా ఈ దేశానికి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తప్పని పరిస్థితి బీజేపీకి దాపురిస్తుంది। కాబట్టి ఏమాత్రం చర్చ జరగకుండా ఏకవాక్య తీర్మానంతో చట్టాలను వెనక్కి తీసుకున్నారనే ముసుగులో నరేంద్ర మోడీని తప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తాపత్రయపడ్డది। నిన్న పార్లమెంట్ సమావేశంలో దేశం మొత్తం పంట కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి అని చెప్పి పోడియంలోకి వెళ్ళారు। ఉన్నదే 9 మంది, 3 రానేలేదు। కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోత్ కవిత గారు, దయాకర్ పార్లమెంట్కే హాజరు కాలేదు। అంటే కేసీఆర్ గారు ఢిల్లీ మీద యుద్దం చేస్తా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుతా అని ఏదైతే చెప్పిండో అది పచ్చి అబద్దము। 9లో 3 రాకుండా పార్లమెంటులో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉండే లోక్సభలో లింగులెట్టుకుమని 5 మంది వచ్చి ఒక ఫోటో దిగి ఆ ఫోటోను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు। కానీ సమస్య మీద చర్చ పట్టుబట్టలేదు। అదేవిధంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన అదానీ అంబానీలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ దేశంలో రైతులు పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనిజేయకుండా గాలికి వదిలేస్తే రైతులు విధిలేని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో అదానీ అంబానీలకు లేదా కార్పొరేట్ సంస్థలకు పండించిన పంటను అమ్ముకోవడానికి దారులు వేస్తున్నారు। దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా తిరుమల 2వ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు। లింక్ ఘాట్ రోడ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి। ఘటనలో ఒక ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది। ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది। భక్తులు ఇబ్బందులు పడుతున్నారు। ఎగువ ఘాట్ రోడ్లో 4 చోట్ల రహదారి దెబ్బతింది। చెట్లు కూలాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి। కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది। అలిపిరి వద్ద వాహనాలను ఆపివేశారు। రహదారి మధ్యలో చిక్కుకుపోయిన వాహనాలను వెనుకకు తెప్పించారు। కొండ చర్యలు తొలగించే పనిలో టీటీడీ, విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు। ये बैक ऑफ करना नहीं रानी देवनी कोड़ा बाबू रानी का रानी का राव तो ये कमला टेस्ट ना ये राव ये आड़ पड़िंदी साउंड మళ్ళీ మన లింక్ మన దానికి ఇవ్వాలి కదా। మొత్తం ఒక 20 మీటర్ల దూరంలో మొత్తం తిరిగిపోతాం।